అస్మద్గురి అనుమానం ఇప్పుడు ప్రశ్న భగవద్గీత మీద భగవద్గీత పారాయణ చేసినందువల్ల ఏ ఫలితాలు ఉన్నాయి ఇది ఏమనుకోకండి ఒక తెలుగువాడు చెప్తే మీరు వినరేమో నాకు అనుమానం ఒక ఇంగ్లీష్ వాడు రోమ్ నగరం వచ్చి జర్మనీ భాషలో చెప్తే ఏదో న్యూస్ పేపర్లో వస్తే చదివి ఓహో అనుకునే జాతి మంది లక్షణం ఎంచేతంటే మన దేశంలో పుట్టి పెరిగిన వాడు ఎవడో చికాగో వెళ్ళి మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే గౌరవిస్తే అప్పుడు గౌరవించిన వాళ్ళ మనం అలాగే మన దేశంలో అద్భుతమైన రచయిత చక్కటి గ్రంథం రాస్తే పంతొమ్మిది యాభై మూడులో ఇండియాలో ఇరవై మంది పబ్లిషర్లు ఇదేం కదా తీవ్ర పారి అంటే అతను ఫ్రెండ్కి పంపించి థేమ్స్ నదిలో పారే అంటే అక్కడ గ్రాహం గ్రీన్ అన్న ఆయన ప్రింట్ చేస్తే లక్షన్నర కాపీలు అమ్ముడైంది పంతొమ్మిది యాభై మూడులో లాంటి లక్షణాలు మన జాతి లక్షణం ఇది అలాంటి సందర్భంలో ఈ ప్రెసిడెంట్ గారు ప్రయత్నిస్తాం చెప్తాం మరి ఎంతమంది ఉపయోగించుకుంటారో తెలియదు అసలు భగవద్గీత ఇంట్లో ఉండకూడదని కొన్నాళ్ళ పాటు ప్రచారం జరిగింది భగవద్గీత కాదు కృష్ణుడు అర్జునుడు ఉన్న రస సారథ్యం ఉన్నదే అది గొంపలో పెట్టుకున్నదే అన్నదమ్ములు గొడవలు అయిపోతే చచ్చిపోతా పాపం అది కూడా కొన్నాళ్ళు నడిచింది లేదండి భగవద్గీత వేదాల సారము ఈ మాట ప్రతివాడు అంటాడు ఏ వేదం ఎక్కడుంది మనం నోరు పైగలదు పాపం జాగ్రత్తగాను అలా కొంతమంది అన్నారు భగవద్గీతలో శ్లోకాలు కొన్ని కాపీ కొట్టాయండి వాల్మీకి వాల్మీకి కాపీ కొట్టాడా ఇది ఎక్కడ కొనడాయినా ఇవి ఇలాంటి తాలతో ఎక్కడ ఉంటాయి పర్వాలేదు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అందరికొచ్చే డౌట్ ఏమిటంటే మొదటగా ఓ చోట కర్మయోగం గొప్పది అన్నాడు పరమాత్మ వెంటనే పక్క చాప్టర్లో కర్మ ఎందుకయ్యా వేస్టు భక్తి యోగం గొప్పది అన్నాడు బాబు పక్కన ఇంకో దాంట్లో వెళ్ళి భక్తి కంటే ఉంది చూసావా నా అవతార రహస్యం తెలుసుకోవాలి ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి వాటి మధ్య సంబంధం ఏమిటో తెలియకుండా మాట్లాడేవాళ్ళు అర్థం తెలుసుకోరు అవంతా పెద్ద గొడవ దానిమీదే పెద్ద ఉపన్యాసమే అవుతుంది గమనించండి అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి వచ్చి చంపుతాను వచ్చినవాడు కాస్త ఒక్క నిమిషం లోపల విల్లు కింద పారేశాడు ఆ మధ్య లింకు ఒక్కటే వాక్యంలో ఒక్క పదంలో ఉంది కృష్ణ అన్న మాటల్లోనూ ఆ పదం ఎవరైనా గమనించారా ప్రయత్నించండి ఆ పదం కృష్ణుడు వాడాడు ఒక్కటే పదము రెండే అక్షరాల పదం వాడాడు వాడేసరికి చేతుల్లోంచి వెళ్ళాయి అలాగే ఒక శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలకు బదులుగా ముప్పై మూడు అక్షరాలు వచ్చాయి ఛందస్సు తప్పింది భగవద్గీత లాంటి చోట ఛందస్సు తప్పవతున్నా ఎందుకు జరిగింది ఇలాంటి రహస్యాలు కోళ్ళ భా భాగవతంలో ఉన్నాయి భారతంతో పాటుగా భగవద్గీతలు ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పుకుందాం మొదటిది అర్జున విషాదయోగము దాని పేరు భారతంలో పెట్టల మనం పెట్టుకున్నాం ఆ విషాద యోగాన్ని గనక మీకు ఓపిక ఉంటే రోజుకి మూడు సార్లు చదవండి ఉదయం పూటే లేదు ఒకసారి చదవండి కనీసం నలభై ఐదు రోజులు మధ్యలో బ్రేక్ రావద్దు బ్రేక్ వస్తుందనుకుంటే ఏడు రోజులు చదవండి మళ్ళీ ఏడు రోజులు మళ్ళీ ఏడు రోజులు ఇలాగే ఇరవై ఒక్క రోజులు బ్రేక్ లేకుండా చదవండి వెన్న నైవేద్యం పెట్టండి మీ లోపల గూడు కట్టుకునున్న అభద్రతా భావన అలాగే భయం భయంగా ఉండడము ప్రతి చిన్న విషయానికి కూడా ఆదుర్దాపడ్డము ఇలాంటి మానసిక వ్యధలన్నీ దూరం అవుతాయి ఇది ఉపయోగం మొదటి అధ్యాయము అర్జున విషాద యోగ పారాయణ వల్ల రెండవదింది చూచారా కర్మయోగం అని పేరు పెట్టారు కదా ఆ అధ్యాయాన్ని కనుక ఇదే పద్ధతిలో ఈ కర్మయోగానికి మాత్రము చక్కగా పానకము వడపప్పు నివేదన చేయాలి కృష్ణుడికి అర్జునుడికి అందరికీను చక్కగా చేయండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు చేస్తున్న పని లోపల ఉత్సాహం కలుగుతుంది మీరు చేస్తున్న పనిలో గుర్తింపు కలుగుతుంది అధికారుల మన్నన కలుగుతుంది మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ కార్యక్రమాన్ని బాగా చేయగలము అన్న ధైర్యం కూడా వస్తుంది అంటే టీమ్ స్పిరిట్తో పాటుగా మేనేజ్మెంట్ స్కిల్ అన్నది ఇంగ్లీష్ పదాలు చెప్పకపోతే మన వాళ్ళు తెలుగు వాళ్ళు వినరు వినిపించుకోరు వాళ్ళ మనసులోకి వెళ్ళవు అందుకని వాడాల్సి వస్తుంది క్షమించాలి గమనించండి ఇది కర్మ సన్యాస యోగానికి ఉన్న విశేషం తరువాత జ్ఞాన యోగము దీన్ని మన పిల్లల చేత రోజుకి పదిహేను శ్లోకాలైనా చదివిస్తూ ఒక్క నలభై ఐదు రోజుల పాటు ఒకరోజు అవాంతరమిచ్చి మళ్ళీ నలభై రోజుల పాటు అంటే పిల్లల చేత ఈ ఒక్క అధ్యాయాన్ని మూడు మార్లు చదివించండి చదివిస్తే పిల్లలు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు నైవేద్యము వెన్న చాలు అది వాళ్ళకి భోజనంలో పెట్టండి తింటే మంచిది దీనివల్ల వాళ్ళకి చదువు లోపల దృష్టి ఏర్పడుతుంది మేము చదవగలము మేము చేయగలము అంటూ అభద్రతాభావంతో ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు ఆ స్థితికి వెళ్ళరు పిల్లలు అందుకనే ఒకప్పుడు ప్రాతకాలపు రోజుల్లో కాకినాడ పిఠాపురం ఇలాంటి ఊళ్ళలో విజయవాడ ఇలాంటి చోట్ల పల్లెటూళ్ళలో ఈ కర్మ సన్యాస యోగంలో ఉన్న విశేషం కాకుండా జ్ఞాన యోగంలో ఉన్న శ్లోకాలు గోడల మీద రాసెట్టే పెట్టేవారు పిల్లల చేత అసెంబ్లీల్లో ప్రార్థన మందిరాల్లో చదివించేవారు మనం ఏమిటో భోజన మంత్రం మరో మంత్రం యూజ్ అవుతున్నాం తప్ప ఇవి చదవటం లేదు ఇది విశేషము అంటే దేనికోసం ఇది జ్ఞాన యోగము అన్నది కర్మ సన్యాస ఉంది కదా ఇది మనకు అందరికీ ఉపయోగం ఏమిటి టీనేజ్లో ఉండగా బుర్ర విధాలు చెల్లిస్తుంటుంది అలాంటి చాంచల్య బుద్ధి ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ టీనేజర్లు కానీ యువతి యువకులు కానీ ఎవరు చదువుకున్నా వాళ్ళ చాంచల్య బుద్ధి స్థిరపడుతుంది దుర్మార్గపు ఆలోచనలకి వెళ్ళరు వీటన్నిటికీ కూడా మూలము ఉమా సంహితలు చెప్పారు స్కాందల్లో ఇతర చోట్ల కూడాను మేము కొత్తగా తయారు చేసి చెప్తున్నవి కాదు గమనించండి అడగడం అయితే అడిగేశారు చెప్తున్నాం వీటికి మూలం ఎక్కడుందన్నది వీటికి రహస్యంగా ఋగ్వేదంలో కొన్ని చోట్ల వీటికి సూచించారు పాపం అది కూడా ఉంది అని ఇది ఉన్నట్టయితే మీ మనస్సు చాంచల్య బుద్ధి తొలుగుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది యువతీ యువకుల్లో ఉండే విత్సల విడితనం తగ్గుతుంది వాళ్ళ కోసం పెద్దవాళ్ళు కూడా పారాయణ చేయొచ్చు స్వస్తి